ప్రశాంత్ కిషోర్, ఆయన పోల్ మేనేజర్గా వ్యవహరించినటువంటి వాటిలో ఫెయిల్యూర్స్ ఉన్నాయి, సక్సెస్లు ఉన్నాయి. సక్సెస్నే బాగా ఫోకస్ అవుతుంది, ఫెయిల్యూర్ని జాగ్రత్తగా డైల్యూట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఎస్పెషల్లీ జగన్ 151 సీట్లతో గెలిచాక ప్రశాంత్ కిషోర్ వల్ల మనం గెలిచామని మీటింగ్ పెట్టి చూపించడం అన్నటువంటిది ఇక వైసీపీ శ్రేణులకు అతను ఒక హీరో అయ్యాడు. వాస్తవంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులకి అతను ఒక విలన్ అయ్యాడు. అప్పటి నుంచి తెలుగుదేశం శ్రేణులు లేకపోతే జనసేన శ్రేణులు కానీ పెద్ద ఎత్తున ప్రశాంత్ కిషోర్ మీద విరుచుకుపడతా ఉంటుంటాయి. ఇప్పుడు అటుదిట అయ్యింది. ప్రశాంత్ కిషోర్ ఎప్పుడైతే హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడతా యూత్ ఉద్యోగాలు కోరుకుంటారు, ప్యాలెస్ల్లో కూర్చుని డబ్బులు పంచితే కాదు, బట్టలు నొక్కి డబ్బులు పంచితే కాదు, కాబట్టి ఈ దఫ దారుణ ఓటం ఉంటుంది జగన్కి అని చెప్పడంతో ఒక్కసారిగా ఆగ్రహావేశాలు అన్నటువంటిది పెరిగిపోయింది. నిన్న వరుసబెట్టి ఓ పక్కన ఒక పీకే వల్ల కావట్లేదని రెండో పీకేని తెచ్చారా అంటూ ఏది పేర్ని నాని, అట్లాగే బీహార్లో చల్లని రూపాయి ఎక్కడ చెల్లుతుందా అంటూ గుడివాడ అమర్నాథ్, బాబు మాటలే పీకే నోట అంటూ లేళ్లప్పిరెడ్డి, అవి కిరాయి పోలుకులే అంటూ అంబటి రాంబాబు, సన్యాసానికి పీకే సిద్ధం అంటూ ఇట్లాగా వరుసబెట్టి విరుచుకుపడ్డారు. ఈవెన్ వాళ్ళ సోషల్ మీడియా విరుచుకుపడుతుంది. ఇప్పుడు బేసిక్ సమస్య ఏంటంటే ప్రశాంత్ కిషోర్ చెప్తే ఓటేస్తారా జనం? ఎందుకంత అతి? తెలుగుదేశం వాళ్ళు పీకే బయటని వాళ్ళు సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకున్నారు, వీళ్ళు సోషల్ మీడియాలోనే వాళ్ళ మెయిన్ మీడియాలో రాసుకుంటారు, వీళ్ళు మెయిన్ మీడియాలో రాసుకోవచ్చు కదా ప్రశాంత్ కిషోర్కి సంబంధించిన స్పందన అంత ఉండదు అన్నటువంటిది. అలా కాకుండా అతను ఒక్కసారిగా దొంగ అయిపోతాడు. మొన్నటిదాకా తెలుగుదేశం జనసేన వాళ్ళ విషయంలో దొంగ వాళ్ళ దృష్టిలో, ఇప్పుడు వైసీపీ దృష్టిలో దొంగ. అతను అతని అభిప్రాయం చెప్పాడు, తప్పే ఉంది. ఆ అభిప్రాయానికి సంబంధించి కౌంటర్ చెప్పుకోండి. ఎలాగా? అట్లా కాదు, పబ్లిక్ పేదలకు ఇవ్వాల్సిన ఇవ్వాలి, అట్లాగే ఉద్యోగాలు అనేటువంటిది ఎట్లా ఇచ్చాము, ఓ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం కదా, అంతకుముందు అయితే ఏమి లేవు కదా, వాళ్ళు 30,000 కదా ఇచ్చింది అనేది చెప్పుకోవాలా? అతను చెప్పింది ఉద్యోగాల గురించి, అతనికి ఐడియా ఉండదు కదా ఇక్కడ ఏంటనేది. రెండవది, ప్రైవేట్ ఉద్యోగాలు ఇవాళ తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల గురించి పేచీ ఎక్కువ ఉంటుంది, ఆంధ్రాలో ప్రైవేట్ ఉద్యోగాల మీద ఇష్టం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనోళ్ళు చూడండి, ఇక్కడ బీటెక్లు పూర్తయిపోయి ఇక్కడ ఎడ్యుకేషన్ పూర్తవగానే ఎటు పరిగెడతారు? బెంగళూరులు, హైదరాబాదులు, చెన్నైలు పరిగెడతారు. ఎందుకు పరిగెడుతున్నారు? ఒక మహానగరాల్లో ఉద్యోగాలు చేయాలన్నటువంటిది ఒక తపన వాళ్ళకి, అందుకోసం చేస్తారు. అదే మంగళగిరిలో చేస్తాం, అనకాపల్లిలో చేస్తాం, వెలగపూడిలో చేస్తామని ఎవడన్నా వస్తున్నాడా మనోళ్ళు? ఇక్కడ లేవా ఉద్యోగాలు? హైదరాబాదులో 15,000-20,000కి చేస్తున్నారా? ఇక్కడ రిలయన్స్లోనూ డీమార్ట్లో బోల్డ్ జాబ్స్ ఉన్నాయి, ఎందుకు చేయరు? ఇక్కడ చేస్తే మనకి అదేదో కొట్లో గుమస్తాగా చేసినట్టు ఫీలింగ్, హైదరాబాదులో అదే కొట్లో గుమస్తాగా చేస్తే అదేదో ఇది సేల్స్ ఎగ్జిక్యూటివ్ అంటూ కొంచెం ఇంగ్లీష్ పదం చెప్పుకోవడానికి వీలుంటుంది. అంతకు మించి మరేమీ లేదు. చేతనైతే విశాఖపట్నం డెవలప్ చేస్తున్నాం అందుకోసమనినే అనేటువంటి ఒక కన్విన్సింగ్ మాట మాట్లాడాలి తప్పించి ప్రశాంత్ కిషోర్ని వెంటపడి అతనంత మంచోడు, అతను దుర్మార్గుడు, రాక్షసుడు, ఇప్పుడు వీళ్ళకి వచ్చిందనమాట. ఇదే వింత.